Hi all, this is Sadvika. Welcome back to my channel, Sadvika Talks. And ఈ రోజు మనం ఈ ఛానల్లో మురుకుల్ని సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూడండి. సో క్రిస్పీగా రావాలంటే నేను చెప్పే ఒక టెక్నిక్ని ఫాలో అయితే మీకు క్రిస్పీగా వస్తుందండి. సో స్కిప్ చేయకుండా చూడండి, ప్రాసెస్లోకి వెళ్దాము. సో ఫస్ట్ ఇక్కడ పల్లీలు తీసుకున్నామండి, ఇవైతే వేయించి తీసుకున్నాము. సో కలర్ అనేది చేంజ్ అయింది చూసారు కదా, బ్రౌన్ బ్రౌన్గా కనిపిస్తుంది. అండ్ దీని క్వాంటిటీ వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు దాన్ని జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ బియ్యపిండిని తీసుకోవాలి. సో జస్ట్ తీసుకోవాలని చూపించడానికి తీసాము, సో అంత క్వాంటిటీ ఏం వాడలేదు. సో చూసారు కదా, ఇలా పేస్ట్ వేసుకుంటే మనకి మురుకులు అనేవి గుల్లగా వస్తాయి. అండ్ ఇక్కడ మనము వాటర్ ఉంటుంది కదా, డ్రింకింగ్ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాము. సో పిండి కలుపుకోవడానికి బాయిల్ చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక బేషన్ తీసుకోవాలండి. సో ఇక్కడ కొలత తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను బియ్యపిండిని ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ టూ గ్లాసెస్ బియ్యపిండిని తీసుకున్నాను. అండ్ అందులో సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మేమైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వామ్ ఉంటుంది కదా, వామ్ వేసుకోవాలి. అండ్ కారం 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. అండ్ ఇక్కడ కాసిన నూనె ఉంటుంది కదండి, నూనె వేసుకోవాలి. బాగా వేడిగా ఉన్న నూనె వేసుకుంటే మనకి కరకరలాడుతూ వస్తున్నాయి అన్నమాట మురుకులు. అలాగా ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, సో అదే ఒక 5 to 6 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో ఇలా చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఇక్కడ వాటర్ మరిగించుకున్నాం కదండి, అవి యాడ్ చేస్తున్నాము. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత చాలా వేడిగా ఉంటుంది కదా, సో గరిట తీసుకొని మిక్స్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటూ వాటర్ని మిక్స్ చేసుకోవాలి బాగా. చూసారు కదా, మనకి ఇలాగా ఉండల్లాగా కనిపిస్తుందన్నమాట. సో ఇది కొంచెం సేపు అయిన తర్వాత, కూల్ అయిన తర్వాత హ్యాండ్తో మిక్స్ చేసుకోండి. ఒక రౌండ్ బాల్ కింద చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్తో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి, అంటే బాల్ లాగా చుట్టుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకుంటుంటే మనకి హ్యాండ్కి అనేది అంటుకోకుండా రావాలండి. ఒకవేళ అంటుకుంటుంది అనిపిస్తే మీరు ఆయిల్ వేసుకొని కలుపుకోండి, కొంచెం వేసుకోండి ఆయిల్ని. చూసారు కదా, మన హ్యాండ్స్కి అనేది ఏం అంటుకుండా వస్తుంది. సో అది సైడ్కి పెట్టుకొని ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ని హీట్ చేయాలి. అండ్ ఇవి జంతుకులు వేసుకుంటాం కదా, అండ్ ఇక్కడ చూడండి జంతుకులు వేసుకునేది ఉంది కదా. అండ్ మేము ఇక్కడ స్టార్ ఉన్నది యూజ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు దాన్ని మనం ఫిక్స్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత పిండిని తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి బాగా. అండ్ వాటర్లో డిప్ చేసుకుంటూ మిక్స్ అంటే కలుపుకోవాలి బాగా పిండిని. అండ్ ఇప్పుడు ఆ జంతుకులు దాంట్లో వేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది హీట్ ఎక్కిందా లేదా అని చెప్పి ఒక చిన్న పీస్ అనేది వేసి చూస్తున్నాము. సో ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం దాని మురుకులు అనేవి వేసుకోవచ్చు. సో మీకు నచ్చిన షేప్లో వేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు. సో చూసారు కదా, పిండి అనేది మొత్తం అయిపోయింది. అండ్ ఇది మనం 2 సైడ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. సో ఈ విధంగా మనం 2 సైడ్స్ అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఎక్సెస్ ఆయిల్ మొత్తం తీసేసి అండ్ సైడ్కి మేము ఒక బౌల్ పెట్టుకొని అందులో న్యూస్ పేపర్ వేసుకున్నాము, టిష్యూస్ కూడా వేసుకోవచ్చు. సో ఇలాగా బౌల్లోకి తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకుంటున్నాము. సో మిగతా పిండిని కూడా మనం సేమ్ ఇలానే వేసుకోవాలి. సో సైజ్ అనేది మీ ఇష్టం అండి, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా కావాలనుకుంటే చిన్నగా వేసుకోవచ్చు.
అండ్ ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ ఫిల్ చేసుకుంటున్నాము. సో అది క్రిస్పీగా అయ్యేలోపు మనం దీన్ని పిండి పెట్టుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ దానికోసం రెడీగా పెట్టుకుంటున్నామండి. సో మిడిల్ మిడిల్లో చూసుకుంటూ ఉండండి దాన్ని, ఒకసారి అలా ఇలా కలుపుకుంటూ ఉండండి. సో ఇలా టూ సైడ్స్ వేగిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకుందాము సేమ్ ఇందాకల్లానే. సో మిగతా పిండికి కూడా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. లాక్డౌన్లో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, సో ఈజీగా కూడా ఉంది కదా వేసుకోవడానికి. సో తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ మురుకులు అనేవి చాలా ఈజీగా చెప్పేసింది మమ్మీ, చాలా సింపుల్గా వేసింది. సో ఇవైతే మనము ఎన్ని రోజులన్నా ఉంచుకొని తినచ్చు, అండ్ వేరేవి అయితే తొందరగా అయిపోతాయి కదండి. సో ఇలా మురుకులు అనేవి చేసుకొని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఉంచుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది కదా. సో ఇలాగ మెల్లమెల్లగా తినచ్చు. సో చూడండి మేము చిన్నవి కూడా వేసుకున్నాము. సో ఫైనల్గా మురుకులు అనేవి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా. సో విరిపితే కూడా అంతే క్రిస్పీగా ఉన్నాయి, అండ్ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంది. సో తప్పనిసరిగా ట్రై చేయండి ఇంట్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.